जय स्वराज्य टीवी प्रेक्षकुलकी कार्तीक मासम ఈ రోజు అత్యంత విశేష అందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ రోజు సాక్షాత్ కామాక్షి స్వరూపులు కంచికామకోటి పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారి సంకల్పం మేరకు కాంచీపురంలో ఉపనిషద్ బ్రహ్మేంద్ర మండపంలో ఉన్నటువంటి రామ యంత్రాన్ని పంచలోహ యంత్రంగా మార్చి వారు పంచలోహ యంత్రంగా తయారు చేసినటువంటి పంచలోహ యంత్రానికి 180 కిలోల వరకు ఉంటుంది దానికి బంగారు పూత పూయించి స్వామివారు అయోధ్యలో భక్తజన దర్శనార్థమై భవిష్యత్తులో ప్రతిష్ఠ కాబోతున్న ఆ మహా యంత్రాన్ని తిరుపతి నుండి రథయాత్రగా పంపించడం జరిగింది ఆ సేవలో మేము డాక్టర్ యజ్ఞం పవన్ కుమార్ శర్మ మేము కూడా భాగస్వామ్యం అవడం జరిగింది కంచి నుంచి ఆ అంటే ఉత్తరప్రదేశ్ ధర్మాధికారి అయినటువంటి శ్రీ రామచంద్రన్ గారు అలాగే శివరామ కృష్ణ గారు వినోద్ గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది అయితే ఈ దాని యొక్క విశేషం ఏమిటంటే దీంట్లో అద్భుతమైన బీజాక్షరాలు అందులో ఉన్నాయి కంచికి అయోధ్యకు సంబంధం ఏంటంటే ఈశ్వర స్వరూపంగా పృథ్వీలింగం అనేది కాంచీపురంలో ఉంది అలాగే శక్తి స్వరూపం అయినటువంటి అమ్మవారు పంచభూత తత్వం అనేది అయోధ్యకు సంబంధించింది అందుకే రాముడు పుట్టకంటే ముందు దశరథుడు కాంచీ అమ్మవారిని దర్శించి పుత్రకామేశ్వరి యాగం చేయడం వల్ల ఆమె అనుగ్రహం వల్లనే రామజననం జరిగింది అని మన లోక ప్రతీతి అందుకనే సాధారణ భక్త జనాలకు కూడా ఈ అద్భుత మహాయంత్రాన్ని దర్శనం చేయించడానికి రథయాత్రగా మేము బయలుదేరడం జరిగింది దాంట్లో మేము భాగస్వామ్యం రావడం జరిగింది అంతేకాకుండా అయోధ్యలో జరుగుతున్న లక్ష చండీయాగం భూమండలంలో ఇంతవరకు జరగలేదు ఆ చండీయాగ మధ్యమంలో ఈ మహాయంత్రాన్ని ఉంచి పూజించిన తర్వాత ప్రతిష్ట చేయడం జరుగుతుంది ఇది దర్శించడం అనేది సర్వపాప నాశనం అలాగే సకల శుభప్రదమైనటువంటిది ఇది దర్శించడం అనేది సాక్షాత్ రామచంద్ర వారి దర్శనంతో సమానం జై శ్రీరామ్ రథము తిరుపతి నుండి బయలుదేరి కర్నూలు కడప మీదుగా హైదరాబాద్ చేరుకుంది హైదరాబాద్ నుంచి యాదాద్రి వరంగల్ ఇక్కడి నుండి మల్లూరు నుంచి భద్రాద్రి వెళ్తున్నాము అక్కడి నుండి మళ్ళీ మంతని కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల సిద్దిపేట మీదుగా మెదక్ వరకు వెళ్ళి సంగారెడ్డి ఆ తర్వాత కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ మీదుగా తెలంగాణ దాటిపోతుంది ఆ తర్వాత నాగ్పూర్ ఇలా జబల్పూర్ ఈ రకంగా అన్ని వెళ్తూ ఆ ప్రయాగరాజ్ నుంచి అయోధ్య ఆఖరిన ప్రయాగరాజ్ వరకు చేరుకుని ఆ తర్వాత అయోధ్య చేరుకుంటుంది